వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. మరి టీచర్స్ అకాడమీ కనగిరి వారు మరి వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ను, ఏపీపీఎస్సీ వారు విడుదల చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకొని మరి కనగిరి టీచర్స్ అకాడమీలో గ్రూప్ 2 ప్రిలిమినరీ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి డిసెంబర్ 16వ తేదీ నుంచి కోచింగ్ అనేటువంటిది కంటిన్యూగా జరుగుతూ ఉంది. మరి ఫిబ్రవరి 25వ తేదీ మనకి ఎగ్జామ్ అని తెలుసు. ఆల్రెడీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా చివరి రోజుకి వచ్చారు. మరి 1-2 రోజుల నుంచి సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి మరి అప్లై చేసేటువంటి వాళ్ళు చివరిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి అది ఏపీపీఎస్సీ వాళ్ళు దాన్ని వీలైనంత త్వరగా దాన్ని సెట్ చేసి, నాకు తెలిసి ఇంకా 1-2 రోజులు మీకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా గడువు పొడిగించడానికి అవకాశం ఉంటుంది, సర్వర్ ప్రాబ్లం కాబట్టి. ఏదేమైనా 2-3 రోజుల్లో ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసిపోతుంది. మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. దీని మీద మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు జరగదేమో అనేటువంటి ఆలోచనతో. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి చాలామంది అభ్యర్థులు గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ 1-2 సార్లు సిలబస్ను కంప్లీట్ చేసుకొని రివిజన్ స్టేటస్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ అంటే ప్రిపరేషన్ను స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి మా కనగిరి టీచర్స్ అకాడమీలో కోచింగ్ జాయిన్ అయినటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఆదివారము అంటే మనకి ప్రిలిమినరీలో 5 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టుల నుంచి మనకు ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది, మీ అందరికి కూడా తెలిసిందే. 5 30 150 మార్కులకి. కానీ మేము ప్రతి ఆదివారం జనవరి 14వ తేదీ నుంచి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో దీన్ని డిజైన్ జరిగింది. కానీ మా దగ్గర కోచింగ్ జాయిన్ అయినటువంటి అభ్యర్థులకే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మేము ఈ యొక్క ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించబోతున్నాం. మా దగ్గర కోచింగ్ జాయిన్ అయినటువంటి పిల్లలందరికీ కూడా ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది ప్రతి ఆదివారం. అలాగే ఇక్కడ లేనటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మిగతా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారు ఎక్కడున్నా సరే వారి ఇంటి దగ్గర ఉంటూనే వారి మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ప్లానింగ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టేటస్లో ఉన్నప్పుడు మరి ఏ సబ్జెక్ట్ని మీరు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు, మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు అవగాహన కావాలంటే దీనికి ఏకైక మార్గం ఏంటంటే పరీక్షలు రాసుకోవడం. మనం ఏ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టేటస్లో ఉన్నప్పుడు మీరు ఒక మోడల్ పేపర్ ఎగ్జామ్ రాసినా సరే, ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఆ పేపర్లో ఒక 60% మార్కులు కానీ మీరు సాధించగలిగినట్లయితే మీ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా బాగుందని అర్థం. ఇలా మీకు మీరు సెల్ఫ్గా పరీక్షించుకోవడం కొరకే ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటి దాన్ని మేము నిర్వహించబడుతున్నాం. మరి ఆ డీటెయిల్స్ మీకు ఒక్కసారి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి చూడండి, ఉచిత గ్రాండ్ టెస్ట్ సిరీస్ ప్రతి ఆదివారం గ్రూప్ 2. మరి ఎప్పటి నుంచి జరుగుతుందంటే 14వ తేదీ స్టార్ట్ అయ్యి ఎప్పటికి ముగుస్తుందంటే 11వ తేదీకి ముగుస్తుంది. చూడండి, 14వ తేదీ జరిగే ఎగ్జామ్ ఏంటంటే ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ. 21వ తేదీ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. 21వ తేదీన ఇండియన్ హిస్టరీ అనేటువంటి ఎగ్జాము జరుగుతుంది. 28వ తేదీన
ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి ఎగ్జాము జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీన మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. ఫిబ్రవరి 11వ తేదీన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ కూడా ఎన్ని మార్కులకు నిర్వహించడం జరుగుతుందంటే 150 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకని, ఫైనల్లో ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేటువంటిది మీకు జరిగేది 150 మార్కులకి. అంటే 5 సబ్జెక్టులు ఉన్నాయి, ఈ 5 సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 మార్కులకి ఇస్తారనే విషయం మనకందరికీ తెలిసినటువంటిదే. కానీ ఒక్కొక్క ఎగ్జామ్ని 150 మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. అంటే టెస్ట్ నెంబర్ 1 ఇండియన్ సొసైటీ, అది జనవరి 14, టెస్ట్ నెంబర్ 2 ఇండియన్ హిస్టరీ జనవరి 21, టెస్ట్ నెంబర్ 3 ఇండియన్ జియోగ్రఫీ అది ఎప్పుడు జరుగుతుందంటే జనవరి 28వ తేదీ జరుగుతుంది, టెస్ట్ నెంబర్ 4 మెంటల్ ఎబిలిటీ అది ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 4 జరుగుతుంది, టెస్ట్ నెంబర్ 5 ఏంటంటే కరెంట్ అఫైర్స్ అది ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 11 అనేటువంటిది జరుగుతుంది. 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 150 మార్కులకు జరిగేటువంటి ఎగ్జామ్కి ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చేటువంటి సమయం ఎంత మనకు అందరికీ తెలుసు, 150 మినిట్స్, 150 నిమిషాలు, అంటే 2 గంటల 30 నిమిషాలు మనకు టైం పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పీరియడ్ కూడా ఎంత ఇచ్చాను చూడండి, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే సీరియస్గా ఫీల్ అవుతారో ఇక్కడ రాసేటువంటి ప్రతి ఎగ్జామ్ను కూడా మీరు ఇండివిజువల్గా అంతే సెల్ఫ్ డిసిప్లిన్తో కానీ రాసుకున్నట్లయితే మీకు ఫైనల్గా చాలా ప్రయోజనం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్లోకి 9:30 తర్వాత ఎవరిని ఎంటర్ కానివ్వరు. జనరల్గా ఒక ఇది ఏపీపీఎస్ ఎగ్జామ్ అనుకున్నట్లయితే 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 9:30 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలో చేయడం అనేది జరగదు. 12 గంటల వరకు కూడా ఎవరిని బయటికి రానివ్వడం అనేటువంటిది కూడా జరగదు. ఇక్కడ మీరు ఇంటి దగ్గర రాసినప్పటికీ కూడా మీరు అదే రకంగా టైం ఆన్ పెట్టుకొని రాసుకోవాలి. మీరు ఇక్కడ యాప్లో కూడా మీ ఎగ్జామ్ అనేటువంటిది 9:30కి ఓపెన్ అవుతుంది. ఎప్పటికి ఆగిపోతుందంటే ఆటోమేటిక్గా 12 గంటలకి ఆగిపోతుంది. కాబట్టి ఈ 9:30 నుంచి 12 గంటల మధ్యలో రాసినటువంటి వాళ్ళకు మాత్రమే అక్కడ ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కేవలం మీ యొక్క సబ్జెక్టు యొక్క పరిజ్ఞానం మీకు ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు అవగాహన అయింది అనేటువంటి విషయమే కాకుండా రాష్ట్ర స్థాయిలో మీ యొక్క స్థానాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ రాయగానే మీ మార్క్స్ అనేవి మీ మొబైల్ స్క్రీన్ మీద మీకు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో మీకు 110 మార్క్స్ వచ్చాయనుకోండి, 110/150 ఇలా మీకు మొబైల్ స్క్రీన్ మీద మీకు అది కనపడుతుంది. నెక్స్ట్ డే మేము ఏం చేస్తాం, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో ఆ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే మేము ఏం చేస్తామంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 మంది రాస్తారనుకోండి, ఆ 5000 మందిలో మీ ప్లేస్ ఎక్కడుందో అందరికీ కూడా ర్యాంకును కేటాయించేసి మీకు యాప్లోని మీ ర్యాంకులు మొత్తాన్ని కూడా డిస్ప్లే చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ని మీరు రాసుకుంటూ వెళ్ళడం వల్ల మీ స్టేట్ లెవెల్లో మీ యొక్క పొజిషన్ ఏంటో మీరు తెలుసుకొని ఎక్కడైతే మీరు తప్పులు చేస్తున్నారో ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇలా ప్రతి ఆదివారం కూడా ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ వాళ్ళు ఎంత స్టాండర్డ్గా ఎగ్జామ్ను తయారు చేస్తారో మేము కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని అంతే స్టాండర్డ్గా క్వశ్చన్ పేపర్స్ని రూపకల్పన చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకోండి. నేను చెప్పేది ఏంటంటే కేవలం గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు, ఇప్పుడు జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చేస్తుంది, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఇలా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్ ఉంటుంది. ఒక ఇండియన్ సొసైటీ అనే అంశాన్ని తీసేస్తే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్కి ఉండేటువంటి ప్రాథమిక అంశాలు. కాబట్టి మిగతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఈవెన్ లాంగ్ టర్మ్లో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ లేదా రైల్వే
ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ, ఎవరైనా సరే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ ఎవరైనా సరే వారి యొక్క నాలెడ్జ్ను పరీక్షించుకోవడం కోసం ఈ పరీక్షలు అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి 9:30 నుంచి 12 వరకు మాత్రమే మీరు ఇది ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్కు సంబంధించి మీరు మళ్ళీ రివ్యూ, మీ క్వశ్చన్స్ ఎలా, ఏది రాంగ్ అయింది, ఏది రైట్ అయింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ డే మళ్ళీ మీకు అది యాప్లో మీకు కనపడుతుంది, నెక్స్ట్ డే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఆ టైంలో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ డే అది రాసుకోవచ్చు, కానీ నెక్స్ట్ డే రాసినటువంటి వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం అనేటువంటిది సాధ్యము కాదు. మీకు ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఎవరైతే ప్రతి ఆదివారము ఉదయం 9:30 నుంచి 12 వరకు జరిగేటువంటి ఎగ్జామ్ను అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ర్యాంక్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది. కానీ నెక్స్ట్ డే రాసేటువంటి వాళ్ళకి సాధ్యము కాదు. వన్స్ ఒకసారి కానీ మీరు దీన్ని అటెంప్ట్ చేసినట్లయితే ఈ ఎగ్జామ్ను మీరు ఎన్నిసార్లు అయినా మరలా రాసుకోవడానికి 25 వరకు ఇది మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది ఎగ్జామ్కి సంబంధించి. అయితే ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క ఆన్లైన్ మొబైల్లో టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ను మీరు డౌన్లోడు చేసుకోవాలి. ఇలా మీకు మాకు ఈ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అనేటువంటివి రెండు ఉన్నాయి. అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఇక్కడ టెట్ డిఎస్సి ఎస్జిటి ఎస్ఏ అని సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మతో మీకు లోగో కనపడుతుందో ఆ యాప్ను మాత్రం మీరు డౌన్లోడు చేసుకోవాల్సి ఉంటుంది. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఇలా మీకు కనపడుతుంది. ఆ యాప్లో స్టోర్లోకి వెళ్ళినట్లయితే ఆ స్టోర్లో మీకు ఇలాంటి ఇమేజ్ కనపడుతుంది. ఏమని గ్రూప్ 2 ఉచిత గ్రాండ్ టెస్ట్ సిరీస్ ప్రతి ఆదివారం అని ఇలా 5 ఎగ్జామ్స్ టైం టేబుల్స్ మీకు కనపడుతుంది. దాన్ని మీరు సండే క్లిక్ చేసినట్లయితే అక్కడ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి కనపడుతుంది. జనవరి 14వ తేదీన ఇండియన్ సొసైటీ అనేది కనపడుతుంది. అలా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరలా నెక్స్ట్ సండే జనవరి 21 కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే ఇండియన్ హిస్టరీ అనేటువంటి ఎగ్జామ్ మీకు అక్కడ కనపడుతుంది. తర్వాత జనవరి 28వ తేదీ కానీ మీరు ఈ ఫోల్డర్ను ఓపెన్ చేసినట్లయితే ఇండియన్ జాగ్రఫీ ఎగ్జామ్ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫిబ్రవరి 4వ తేదీన ఫోల్డర్ను ఓపెన్ చేసినట్లయితే మెంటల్ ఎబిలిటీ కనపడుతుంది. తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ అనేటువంటి మీకు కనపడుతుంది. ఇలా ప్రతి వారము ఒక ఎగ్జామ్ అందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆదివారం 9:30 నుంచి 12 వరకు మాత్రమే మీకు అది అందుబాటులో ఉంటుంది. తర్వాత అందుబాటులో ఉండదని కాదు, తర్వాత నెక్స్ట్ డే నుంచి మరలా అది మీకు ఫిబ్రవరి 25 వరకు మేము నిర్వహించే ప్రతి పరీక్ష అందుబాటులో ఉంటుంది. కానీ మీకు ర్యాంకింగ్ ఇవ్వడం అనేది మాత్రము ప్రతి ఆదివారము 9:30 నుంచి 12 వరకు రాసేటువంటి ఎగ్జామ్కు మాత్రమే మేము ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి ఫీజు అనేటువంటిది లేదు. అక్కడ మీకు జస్ట్ 1 రూపీ అని కనపడుతుంది ప్రాథమికంగా. మీరు దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోయినా కూడా మీకు అది అవైలబుల్ అనేటువంటిది అవుతుంది. ఇలా రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు వినియోగించుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఇలా ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఏవైతే 5 సబ్జెక్టులు ఉన్నాయో ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి 5 గ్రాండ్ టెస్టులు మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ పాస్ అయి ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 897 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత దశాబ్ద కాలం నుంచి వివిధ రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ ఎంతో మంది చేత ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసిన కనిగిరి టీచర్స్ అకాడమీ వారిచే గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభించబడింది. 60 రోజుల ఖచ్చితమైన ప్రణాళికతో గ్రూప్ 2 బోధనలు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే సిలబస్ పూర్తి చేయబడను. ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వబడను. చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించబడను.
అడ్మిషన్లు జరుగుచున్నవి. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9440479361 లేదా 9884861.